గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ముందుగా పార్టీ ఆఫీసుల్లో సమావేశమైన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ కు బయలుదేరారు. ఈసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 10:45 149 మంది కార్పొరేటర్లు 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు బల్దియా కౌన్సిల్ హాల్ కి రావాలని సూచించారు. 11 కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఆ తర్వాత 11:30 మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. కొత్త మేయర్ ఎన్నికతో బల్దియా ఆఫీస్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యుల కోసం స్పెషల్ ఎంట్రన్స్లు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా మేయర్ బరిలో ఉంటున్నాయి. ప్రస్తుతం బల్దియా ఉన్న బలాబలాలతో మేయర్ డిప్యూటీ మేయర్ పోస్టులు రెండు అధికార టీఆర్ఎస్ కే దక్కే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ తరపున మేయర్ డిప్యూటీ మేయర్ పేపర్లను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. కాసేపట్లో సీల్డ్ కవర్ను పార్టీ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న మంత్రులు కేటీఆర్, మహద్ అలీ తలసాని, కాసేపట్లో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల సమక్షంలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, టీఆర్ఎస్ భవన్ నుంచి కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జస్ట్ ఇప్పుడే కార్పొరేటర్లు అందరూ తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరినారు. మనం చూస్తున్నాము బస్సులో తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్తున్నారు. మొత్తం 3 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ 3 బస్సులో కార్పొరేటర్లు, ఈ ఎక్స్ అఫీషియో ఓట్లున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా బస్సులోనే వెళ్ళినారు. ఎంపీ సంతోష్ కూడా బస్సులో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా బస్సులో ఉన్నారు. ఆమె జీహెచ్ఎంసీ దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్తున్నారు. ఆమె అక్కడ ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళు నేతలందరూ కూడా, కొద్దిమంది నేతలు వాళ్ళ సొంత కార్లలో ఇక్కడ నుంచి బయలుదేరినారు. ఇంతకన్నా ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. సమావేశంలో కూడా కార్పొరేటర్లు అంతా ఆశగా ఎదురు చూసినారు. బహుశా సీల్డ్ కవర్ ఈ మీటింగ్లోనే ఓపెన్ చేసి మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిని చెప్తారనుకున్నారు. కానీ ఆ సీల్ కవర్ ఓపెన్ చేయలేదు. ఆ సీల్ కవర్ను తలసాని శ్రీనివాస్ యాదవ్కి అప్పగించారు. అక్కడ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సమావేశం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తాం. అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు చెప్తాం. ఎవరైనా మనలోనే ఒకరు మేయర్గా ఒకరు డిప్యూటీ మేయర్గా ఎన్నికవుతారు కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ఓటింగ్ చేసే క్రమంలో మిస్టేక్స్ జరగకుండా, తప్పులు జరగకుండా అందరూ సిస్టమేటిక్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బలపరచాలని కేటీఆర్ కార్పొరేటర్లకు సూచన చేసిండ్రు. ఇప్పటికే పార్టీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసింది కాబట్టి ఈ కొత్త వాళ్ళు కార్పొరేటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి విప్పు అంటే ఏంది, విప్పు ధిక్కరిస్తే ఏమవుతుంది, విప్పును ఎట్లా పాటించాలి, ఇలాంటి అన్ని అంశాలపైన దాదాపు 10 నిమిషాల సేపు కార్పొరేటర్లకు కేటీఆర్ కొద్దిగా క్లాస్ చెప్పారు వాళ్ళకి. తర్వాత మేయర్ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, అక్కడ ప్రతిపక్షాలు బీజేపీ కూడా అభ్యర్థిని పెడుతుంది, ఎంఐఎం కూడా అభ్యర్థిని పెడుతుంది కాబట్టి వాళ్ళలో కలిసిపోకుండా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ ఒక దగ్గర ఉండి కోఆర్డినేషన్తో మేయర్ ఎలక్షన్ను సక్సెస్ఫుల్గా చేసుకొని జీహెచ్ఎంసీ మేయర్ సీటు పైన టీఆర్ఎస్ మేయర్, టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ మేయర్ ఉండే విధంగా అందరూ కలిసి విజయవంతంగా ఈ మేయర్ ఎన్నికను పూర్తి చేయాలని కార్పొరేటర్లకు కేటీఆర్ సూచన అయితే చేసినారు. ఇంకా ఎవరు మేయర్ అభ్యర్థి, ఎవరు డిప్యూటీ మేయర్ అభ్యర్థి అనే అంశం పైన చాలా చర్చలు ఉన్నప్పటికీ ఫైనల్గా ఇక్కడ నుంచి జీహెచ్ఎంసీ బయలుదేరే ముందు కార్పొరేటర్ బయలుదేరే వరకున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే బంజారాయిల్స్ కార్పొరేటర్ గద్దాల విజయలక్ష్మి మేయర్గా, తార్నాక కార్పొరేటర్ శ్రీలతారెడ్డి, మోతే శ్రీలతారెడ్డి డిప్యూటీ మేయర్గా ఆ సీల్ కవర్ల పేర్లు ఉండొచ్చు అనేది ఫైనల్గా వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, వాళ్ళ కదలికలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తే ఈ 2 పేర్లు ఫైనల్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. మిగతా ఆశాభావాలు అయితే ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సీల్ కవర్ సీఎం కేసీఆర్ మాత్రమే ఆ సీల్ కవర్లో ఎవరో ఒక పేరు పెట్టినరు. బహుశా ఎవరికి తెలిసి ఉండే అవకాశం లేదు. ఈ పేర్లు కేవలం మీడియాలో మాత్రమే ప్రచారం అవుతున్నాయి. చివరి సమయంలో ఆ సీల్ కవర్లు ఎవరి పేరైనా ఉండొచ్చు కదా అని ఒక ఆశతో అయితే ఆశవాళ్ళు ఇక్కడ నుంచి జీహెచ్ఎంసీకి మూవ్ అయినరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినరు స్రవంతి. మొత్తానికైతే అక్కడ ఓత్ అయిపోయిన తర్వాత, కార్పొరేటర్లో ఓత్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేయర్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేయర్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే వరకు ఓపికగా జీహెచ్ఎంసీలోనే ఉండాలి. ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే వెంట ఉన్న కోఆర్డినేటర్ అంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారు, ఆయనకు పూర్తి బాధ్యత అప్పగించారు ఎలక్షన్ కోఆర్డినేటర్గా. ఆ కోఆర్డినేటర్కు చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా అనుమానం ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఆయనతో చర్చించవచ్చు, ఆయనతో మాట్లాడొచ్చని కేటీఆర్ అయితే కార్పొరేటర్లకు చెప్పినారు. కార్పొరేటర్లు కొద్దిసేపు క్రితమే బస్సులో బయలుదేరినారు. శ్రవంతి, రైట్, శివరెడ్డి, థ్యాంక్ యూ.